ఏప్రిల్ 1 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే తేదీ కంపెనీలకు ఉద్యోగులకు అంతేందుకు ప్రభుత్వాలకు ఇది పద్దు పొడుపు తేదీ ఈ తేదీ నుంచే చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి బడ్జెట్లో ప్రకటించే అనేక ప్రతిపాదనలు ఈ తారీఖు నుంచే అమల్లోకి వస్తాయి ఈసారి కార్లు బైక్లు టీవీలు ఏసీల ధరల రూపంలో సామాన్యులపై 1వ తారీఖు నుంచి భారం పడే అవకాశం ఉంది అలాగే విమాన ప్రయాణంపైన కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావచ్చు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరం తీరుతెన్నులపై ప్రత్యేక కథనం నూతన ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకునే పలు అంశాలపై ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి అనేక మార్పులు జరగనున్నాయి ఈ కొత్త మార్పులకు ప్రజలు సిద్ధం కావాల్సిందేనని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు ఏప్రిల్ 1 నుంచి 7 బ్యాంకులకు చెందిన ఖాతా పుస్తకాలు చెక్ బుక్లు పనిచేయవు ఈ 7 బ్యాంకులు వేర్వేరు బ్యాంకుల్లో విలీనమవ్వడమే ఇందుకు ప్రధాన కారణం ఆయా బ్యాంకులు ఏ బ్యాంకులోనైతే విలీనమయ్యాయో వాటికి చెందిన చెక్ పుస్తకాల్ని ఖాతాదారులు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు ఆంధ్ర బ్యాంకు దేనా బ్యాంకు విజయ బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలహాబాద్ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి ఆదాయ పన్ను రిటర్ను ఐటీఆర్లు దాఖలు చేయకపోతే బ్యాంకు డిపాజిట్లపై మూలం వద్ద పన్ను మినహాయింపు టీడీఎస్ రెట్టింపు ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది అంటే ఆదాయ పన్ను స్లాబ్లో లేనివారు కూడా ఐటీఆర్ దాఖలు చేయకపోతే రెట్టింపు టీడీఎస్ ను కట్టాల్సి వస్తుంది ఐటీ రిటర్నుల దాఖలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది గత 2 ఏళ్లలో 50,000 లేదా అంతకంటే ఎక్కువ టీడీఎస్ టీసీఎస్ ఉన్నవారికి నిర్దిష్ట రేటు కంటే రెట్టింపు లేదా 5% ఏది ఎక్కువ ఉంటే అది వసూలు చేస్తారు ఏప్రిల్ 1 2021 నుంచి ఉద్యోగ భవిష్య నిధి ఈపీఎఫ్ ఖాతాలో పెట్టే పెట్టుబడులు ఆదాయ పన్ను నుంచి తప్పించుకోలేవు ఒక ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల కంటే ఎక్కువ ఈపీఎఫ్ లో పెట్టుబడులు పెడితే దానిపై వచ్చే వడ్డీకి పన్ను విధిస్తామని ఇటీవల బడ్జెట్ లో విత్త మంత్రి ప్రకటించారు తాజాగా దీనికి సవరణ తెస్తూ ఈ పరిమితిని 5 లక్షలకు పెంచారు అయితే ఈపీఎఫ్ జమల్లో కంపెనీ వాటా ఉండకూడదు ప్రైవేటు ఉద్యోగులు వడ్డీపై పన్ను పడకూడదు అనుకుంటే ఈపీఎఫ్ విపిఎఫ్ తో కలిపి గరిష్టంగా 2.5 లక్షల వరకే జమ చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సంస్థ నుంచి ఎటువంటి వాటా ఉండదు కాబట్టి వీళ్లు 5 లక్షల వరకు జమ చేసుకున్నా వడ్డీపై పన్ను పడదు కంపెనీలు ఏప్రిల్ 1 నుంచి తమ వద్ద ఉండే క్రిప్టో కరెన్సీ వివరాల్ని తప్పనిసరిగా ఆర్థిక ఖాతాల్లో వెల్లడించాల్సి ఉంటుంది కంపెనీకి చెందిన ఆర్థిక అంశాలు వాటాదారులకు తెలియాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధన తీసుకొచ్చింది ఆర్థిక ఫలితాల్ని ప్రకటించే తేదీ నాటికి ఎంతమేర క్రిప్టో కరెన్సీ ఉందో చెప్పాలి వాటిపై వచ్చిన లాభం నష్టాలను వెల్లడించాలి ఈ కరెన్సీల్లో ట్రేడింగ్ లేదా పెట్టుబడులకు ఇతరుల నుంచి తీసుకునే డిపాజిట్లు అడ్వాన్సులను ఆయా కంపెనీలు చెప్పాల్సి ఉంటుంది కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కార్లు బైక్ల ధరలు ప్రియం కానున్నాయి జనవరిలోనూ కంపెనీలు రేట్లు పెంచాయి అంతర్జాతీయ సరఫరా కొరత కారణంగా కమోడిటీ లోహ ధరలు పెరగడంతో కార్లు బైక్ల సంస్థలు రేట్లు పెంచక తప్పడం లేదని చెబుతున్నాయి టీవీలు ఏసీలు సైతం 3,000 నుంచి 4,000 వరకు పెరగనున్నాయి తయారీ వ్యయాలు పెరగడంతో ఏసీ రిఫ్రిజిరేటర్ల ధరలు ఆ మేరకు వ్యయం కానున్నాయి ఏసీ ధరలు 1,500 నుంచి 2,000 వరకు పెరగవచ్చు ఏప్రిల్ నుంచి విమాన ప్రయాణికులు ఎక్కువ రేటు చెల్లించాల్సి వస్తుంది ఎందుకంటే భారత విమానాశ్రయాల్లో ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు ఏఎస్ఎఫ్ పెరగనుంది
దేశీయ అంతర్జాతీయ ప్రయాణికులపై ఏఎస్ఎఫ్ ను పెంచాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి జారీ అయ్యే టికెట్లపై ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి. దేశీయ ప్రయాణికులపై 200 రూపాయల చొప్పున, అంతర్జాతీయ ప్రయాణికులపై $12 చొప్పున ఈ రేటును విధించనున్నారు. అయితే 2 ఏళ్లలోపు చిన్నారులకు, డిప్లొమాటిక్ పాస్పోర్టులున్నవారు తదితర ప్రత్యేక వర్గాలకు ఈ ఫీజు వర్తించదు. కోవిడ్-19 మహమ్మారి తరువాత జీవిత ఆరోగ్య బీమాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. పాలసీలు తీసుకునేందుకు గతంలో వెనకాడిన వారు కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించేందుకు వీటిని తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే క్లెయిమ్లు పెరగడం, భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడం లాంటి కారణాలతో ఏప్రిల్ 1 నుంచి టర్మ్ పాలసీల ప్రీమియం పెంచేందుకు బీమా సంస్థలు సిద్ధమవుతున్నాయి. కొత్తగా తీసుకోబోయే పాలసీలకు దాదాపు 15 నుంచి 20% వరకు అధిక ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. ఇప్పటికే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వారికి ఈ ప్రీమియం పెంపు నిర్ణయం వర్తించదు. ఏప్రిల్ 1 నుంచి పాలసీలు తీసుకునే వారికే ఇది వర్తిస్తుంది.